హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. హర్షకి హారిక ఫోన్ చేస్తుంది. ఇక తిన్నగా హర్ష హారిక దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన షర్టు చూస్తుంది. ఏంటి హర్ష గారు, షర్ట్ అంతా పాడైపోయింది, ఏదో జ్యూస్ పడ్డట్టుంది. ఎప్పుడు మీరు నా కంటికి ఇలా కనిపించకూడదు. మీ మీద ఏ మరక ఏ మచ్చ పడకూడదు, ఎందుకంటే మీరు జెంటిల్మెన్, మీరు మీలాగే ఉండాలి. చిన్న మరక మచ్చ కూడా మీ మీద ఉంటే నేను చూడలేను. మీకోసం బట్టలు కొనే నేను రెడీగానే ఉంచాను. ఇదిగోండి ఈ డ్రెస్ మార్చుకోండి అని లోపలికి వెళ్ళి ఒక మంచి బట్టలు జత తీసుకొచ్చి హర్షకి చూపిస్తుంది. అవి చూసిన హర్ష షాక్ అవుతాడు. ఏంటి హారిక గారు, నాకోసం మీరు బట్టలు కూడా కొని రెడీగా పెట్టారా అని అంటే, బట్టలేంటి, మన ఫ్యూచర్ గురించి ఎన్నో చేశా నేను అని అంటుంది. ఇక ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకు హర్ష షాక్ అవుతున్నావు, మన మంచి కోసమే కదా నేను ఏదైనా చేసేది. వెళ్ళి బట్టలు మార్చుకొని రా, మనం బయటికి వెళ్ళాలి, షాపింగ్ చేయాలి అని అంటుంది. ఇక వెంటనే డ్రెస్ మార్చుకొని వస్తాడు హర్ష. షాపింగ్ చేయాలా, ఏం షాపింగ్, ఎవరికి షాపింగ్ అని అడుగుతాడు. ఏం లేదు హర్ష, మా డాడ్ది బర్త్డే ఉంది, డాడీకి మంచి గిఫ్ట్ కొనాలి. నాకేమో లేడీస్కి సంబంధించినవి తెలుస్తాయి కానీ జెంట్స్కి సంబంధించి ఏ గిఫ్ట్ ఇవ్వాలన్నా తెలీదు. మా డాడ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే గిఫ్ట్ నిన్ను కొనాలి, దానికి మీరు నాకు సాయం చేయాలి అని అంటుంది. సరే సరే అలాగే పద బయలుదేరదాం అని ఇద్దరు కూడా షాపింగ్కి బయలుదేరతారు. ఇక్కడ ఇలా ఉండగా ఇంకో పక్కన రాశి దమయంతిని అడిగి హల్వా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. హల్వా తనకి రాకపోవడంతో పిచ్చి పిచ్చిగా చేస్తుంది. హల్వాలో షుగర్కి బదులు సాల్ట్ వేసేసి సాల్ట్ హల్వా చేసి రెడీగా పెడుతుంది. టేస్ట్ చేద్దామని చెప్పి కొంచెం తినాలనుకుని కూడా వద్దు వద్దు, ఆయనే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి, ఈ హల్వాతో ఆయన మనసులో స్థానం నేను పదిలం చేసుకోవాలి అని రాసి అనుకుంటుంది. ఇక ఇంతలోనే నేను షాపింగ్కి వెళ్ళాలని హర్ష గారిని అడిగాను, హర్ష గారు బిజీగా ఉండి రానన్నారు, నేనే వెళ్తాను అని చెప్పి వాళ్ళ అత్తయ్యతో చెబుతుంది. అత్తయ్య గారు, నేను షాప్కి వెళ్ళి వస్తాను, కొంచెం షాపింగ్ చేసే పని ఉంది అని చెప్పడంతో సరే వెళ్ళు అని అంటుంది లీలావతి. ఇక రాశి కూడా షాపింగ్కి బయలుదేరుతుంది. ఇదిలా ఉండగా ఇంకో పక్కన మనో దగ్గర పనిచేస్తున్న కమల హస్బెండ్ పచ్చడి సీసాని ఓపెన్ చేసి తనతో పాటు కూర్చున్న కూలీలందరికీ కూడా పచ్చడిని వడ్డిస్తారు. ఆ పచ్చడి తిన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరు చేశారు చట్నీ, చాలా బాగుంది, ఇంత మంచి టేస్ట్ ఎప్పుడూ తినలేదు, అసలు కర్రీ కూడా అక్కర్లేదు, పచ్చడితోనే మొత్తం కడుపు నిండా తృప్తిగా భోంచేశాము అని చెప్తే ఈ క్రెడిట్ అంతా మనోసారికే దక్కుతుంది. ఈ చట్నీ చేసింది ఎవరు అనుకుంటున్నారు, మనోసార్ భార్య అని చెప్పగానే వాళ్ళందరూ అవునా అని ఆశ్చర్యపోయి మనో దగ్గరికి వెళ్తారు. సార్, మీరు చాలా లక్కీ సార్, ఎందుకంటే ఇంత బాగా వంటలు చేసే ఆవిడ మీకు వైఫ్గా దొరికింది. ఏ మగవాడికైనా వంటలు బాగా చేసే భార్యగా దొరికితే చాలా అదృష్టవంతుడు అని అందరూ చెప్పకనే చెబుతారు. పచ్చడే ఎంత బాగా చేసింది అంటే కూరలు ఇంకెంత బాగా చేస్తుందో, నిజంగా మీరు అదృష్టవంతులు సార్ అని ఒకరి తర్వాత ఒకరు చెప్తూ ఉంటారు. ఇక మనం నవ్వుకుంటూ ఉంటాడు. నిజమే, కృష్ణ వంటలు చాలా బాగా చేస్తుంది, అద్భుతంగా చేస్తుంది. అమ్మ వంటలు ఎంతైతే నాకు నచ్చుతాయో కృష్ణ వంటలు కూడా నాకు అంత బాగా నచ్చుతాయి. ప్రతిదీ ఎందులో ఎంత వేయాలి అన్నది కొలతలు తనకి బాగా తెలుసు. థ్యాంక్స్ కృష్ణ, నీ పచ్చళ్ళు నేనే కొని ఇక్కడ ఉన్న వాళ్ళందరి చేత తినిపించి వీళ్ళందరి చేత శభాష్ అనిపించాను అని అనుకుంటూ, కృష్ణ నువ్వు త్వరలోనే మారాలి, నువ్వు నాకు వేసిన విడాకుల నోటీసు నీయంతట నువ్వుగా వెనక్కి తీసుకోవాలి, మనకి పుట్టబోయే బిడ్డ కోసమైనా నువ్వు మారాలి. కృష్ణ, నీ మీద నాకు ఏ కోపం లేదు, అమ్మని దూరం చేసావు అన్న ఒక్క బాధే తప్ప నీకు విడాకులు ఇచ్చి నిన్ను దూరం చేసుకోవాలి, నిన్ను వదులుకోవాలి అన్న ఆలోచన, అలాంటి దుర్బుద్ధి నాకు ఎప్పుడూ లేదు. నువ్వే నా భార్యవని ఎప్పుడో నేను అనుకున్నాను. మనసులో ఒక్కసారి
ప్రేమ అనేది కలిగితే ఆ ప్రేమ జీవితాంతం ఎప్పుడు ఎక్కడికి పోదు. అలా నీ మీద నేను ప్రేమని పెంచుకున్నాను. మనం ఇక్కడ ఇలా ఆలోచించుకుంటూ ఉండగా ఇంకో చోట ఆ కృష్ణ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పచ్చళ్ళన్నీ చాలా బాగా అమ్ముడుపోయాయి. ఈరోజు చేతుల నిండా ఇంకా ఎక్కువ పని పెరిగింది. ఆ కిరాణా షాప్ పైన కూడా రేపు ఎక్కువ పచ్చడి బాటిల్స్ తీసుకురమ్మని అన్నారు. అలాగే కర్రీ పాయింట్కి సంబంధించిన వాళ్ళు కూడా చట్నీస్ ఇంకా తయారు చేయమని ఆర్డర్ చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది అని ఆనందంగా ఇంటికి వస్తుంది. తనని చూడగానే లీలావతి, అమ్మ కృష్ణ ఏంటి చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అని అంటే, అత్తయ్య గారు నేను తీసుకువెళ్ళిన పచ్చడి బాటిల్స్ అన్నీ అయిపోయాయి, ఇంకా తయారు చేసి పంపించమని ఆర్డర్ పెట్టారు. ఈరోజు డబల్ నేను ఇంకా పచ్చళ్ళు తయారు చేసే పని నాకు దొరికింది. చాలా బాగా బిజినెస్ ఈరోజు సాగింది అని జరిగిందంతా చెబుతుంది. ఇక లీలావతి కూడా చాలా సంతోషపడిపోతుంది. కృష్ణ ఎంత పిచ్చిది, ఎంత అల్ప సంతోషి, తను విడాకులు తీసుకున్నా మనో కోటీశ్వరుడు కాబట్టే ఎలా కాదనుకున్నా తనకి కొన్ని కోట్లు భరణంగా వస్తుంది. కానీ తనకి ఈ ఆస్తి మీద మమకారం లేదు, ఆశ లేదు. తన కాళ్ళ మీద తను నిలబడి సంపాదించుకున్న డబ్బుతోనే తన జీవితం వెళ్ళబుచ్చుకోవాలనుకుంటుంది. ఇలాంటి మంచి మనసు ఎంతమందికి ఉంటుంది? డబ్బు మీద కృష్ణకి ఏమాత్రం ఇంత కూడా వ్యామోహం లేదు. తన భర్త ఆస్తి మీద ఇంత కూడా అభిలాష తనకి లేదు. కష్టాన్నే నమ్ముకుంది. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయి. కృష్ణ, నీ కష్టాలు నీ కన్నీళ్ళు వడ్డెక్కే రోజు త్వరలోనే వస్తుంది, నీకంతా మంచే జరుగుతుంది అని చెప్పి తను మనసులోనే దీవిస్తుంది కృష్ణని చూసి. ఇదిలా ఉండగా ఇంకో పక్కన రాశి షాపింగ్కి వెళ్ళిన చోటే హారిక మను హారిక ఇంకా అలాగే హర్ష ఇద్దరు షాపింగ్కి వస్తారు. అక్కడ వాళ్ళ డాడీ కోసం షాపింగ్ చేస్తూ ఉంటుంది హారిక. ఒక జత బట్టలు తీసుకొచ్చి, హర్ష గారు ఈ డ్రెస్ ఎలా ఉంది చూడండి అని అంటే, ఏంటి హారిక గారు ఇవి మీ డాడీకి సంబంధించినవి కాదు, నా ఏజ్ వాళ్ళకి సంబంధించినవి అని అంటే, అబ్బా ముందు మీరు ఇది పెట్టి చూడండి అని చెప్పి తనే స్వయంగా తన చేతులతో షర్ట్ని హర్షకి పెట్టి చూస్తుంది. ఏంటి హారిక గారు నాకెందుకు మీరు షర్టు పెడుతున్నారు అని అంటే, ఎందుకంటే ఇవి మీకోసమే కాబట్టి అని అంటుంది. ఇది మోసం, మీ డాడీ కోసం షాపింగ్ అని చెప్పి నా కోసమేంటి అని అంటే, మీరు కాదనద్దు, మా డాడీ నాకు జన్మనిచ్చిన తండ్రి, నాకు ఎంతో మీరు కూడా నాకు అంతే సమానం. ఒక కన్ను మా డాడీ అయితే మరో కన్ను మీరు అని ప్రేమని కురిపిస్తుంది హారిక. ఆ ప్రేమకి ఉబ్బి తబ్బిబ్బైపోతాడు హర్ష. ఇక రాశి అక్కడికి వస్తుంది. వచ్చి వాళ్ళిద్దరిని చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈయన బిజీగా ఉన్నాను, నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను అని చెప్పి నాతో బయటికి రాకుండా వెళ్ళిపోయిన ఆయన హారికతో పాటు షాపింగ్కి రావడమేంటి, ఏంటి నిన్ను చూస్తున్నాను, ఇది కళా నిజమా అని తనకు తాను నమ్మలేదు. ఇక హారికని ప్రేమగా హర్ష మాట్లాడడం, ఇక తను కూడా కొన్ని బట్టలు తీసి, ఇవి మీకు చాలా బాగుంటాయి, ఈ బట్టల్లో మీరు దేవకన్యలా ఉంటారు అని హారికని పొగడడం, ఇవన్నీ చూస్తూ ఉంటుంది రాశి. తట్టుకోలేకపోతుంది కోపంతో. అది షాపింగ్ మాల్ అని కూడా కనీసం ఆలోచించకుండా, ఏదైనా ఉంటే నాలుగు గోడల మధ్యలో చూడాలి, బయట పబ్లిక్ ప్లేస్లో ఎందుకు అన్న విషయం కూడా మరిచిపోయి తిన్నగా వాళ్ళ దగ్గరికి వస్తుంది. వచ్చి హారిక చెంప మీద కొట్టాలని చెయ్యెత్తుతుంది. ఇక వెంటనే హర్ష రాశి ఏంటి ఇక్కడికి వచ్చింది అని అనుకొని అంతలోపే రాశి చెయ్యని పట్టుకుంటాడు. రాశి ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, మీరు కాసేపు నోరు మూసుకొని ఉండండి, నా భర్తతో తిరుగుతున్నావు, నీకెంత ధైర్యమే, పరాయి ఆడదాని భర్తతో తిరిగితే ఎంత తప్పో నీకు తెలీదా, అన్నీ వదిలేసావా, నిన్ను ఇలా కాదు, మీరు నా చెయ్యి వదలండి, దీని చెంపలు వాయిస్తాను, నా భర్తనే నువ్వు కొంగుకు కట్టుకుంటావా, నిన్ను చంపేస్తాను అని రాసి శివాలెత్తుతూ ఉంటుంది. హారిక మాత్రం మౌనంగానే ఉంటుంది. ఇక తర్వాత హర్షతో, నన్ను ఇంత మోసం చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పింది, అసలు మీరు ఇలా చేస్తారని కలలో కూడా అనుకోలేదు, ఎందుకు ఇంతలా మారిపోయారు, ఇంత మోసం నన్ను చేస్తారా అని అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు హర్ష మౌనంగా ఉంటాడు. హారిక మాత్రం, అయిపోయిందా రాశి,
చెప్పాల్సింది ఇంకేమైనా మిగిలిందా అని అంటుంది. నీకెంత ధైర్యం, నా ముందే నువ్వు మాట్లాడతావా అని అంటే, నీ ముందు మాట్లాడడానికి ధైర్యం ఎందుకు, నిజం ఉంటే చాలు అని అంటుంది. నిజాయితీయా, నిజాయితీ లేని దానివి నువ్వు నిజం గురించి చెప్పడం ఏంటి అని హరికని రాసి అంటుంది. నిజాయితీ లేనిది నీకు, నీ భర్త నిన్ను మోసం చేశాడని అంటున్నావా. నాతో హర్ష గారు కనిపిస్తేనే నువ్వు మోసం చేశావు అని శివాలెత్తుతున్నావు. మరి నీ భర్తని నువ్వు మోసం చేసినప్పుడు నీకు మోసం అని గుర్తురాలేదా అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు, నా భర్తని నేను మోసం చేయడం ఏంటి అని అంటే, ఏ భార్య ఏ భర్తకి చేయనంత మోసం నువ్వు చేశావు అని అంటుంది. ఏం మోసం చేశావో నా నోటితోనే చెప్పిస్తావా, సరే చెప్తాను. హర్ష గారు, ఇంతకాలం మీ దగ్గర నేను ఒక విషయం చెప్పకుండా దాచాను, అది ఏంటో తెలుసా? మీ బిడ్డని మీరు పోగొట్టుకోలేదు, రాసినే చంపేసింది అని అంటుంది. ఇక ఒక్కసారిగా రాసి కాళ్ళు వణికిపోతూ ఉంటాయి. ఏంటి ఈ నిజం, నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? నీ నీడ గురించి కూడా మొత్తం ఎంక్వైరీ చేయించా నేను. నీ కడుపులో బిడ్డని నువ్వే కావాలని చంపేసుకున్న హంతకురాలివే నువ్వు. మనో చోటని నువ్వు భర్తీ చేయాలని మనోని ఆఫీస్లో నుండి తీసేసి నువ్వు ఎండీగా చలమని అవ్వాలని, దానికి నీ బిడ్డ అడ్డమని భావించి ప్లాన్ వేసి డాక్టర్తో మాట్లాడి మరీ నువ్వు అబార్షన్ చేయించుకున్నావు. ఏ తల్లి చేయని పని నువ్వు చేశావు, ఏ భర్తకి చేయని మోసం నువ్వు చేశావు, ఇది నిజం కాదా అని అంటే హర్ష ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి హరిక గారు, నా బిడ్డని రాసి చంపడం ఏంటి, రాసి తన బిడ్డని తనెందుకు చంపుకుంటుంది అని అంటే, అదే కదా నేను కూడా మాట్లాడేది, మోసం మోసం అని తెగ గింజుకుంటుంది, అసలైన మోసం చేసింది రాసియే. ఏంటి ఇంకా నీకు నా ఇంకా నువ్వు నువ్వు హర్షని నమ్మించాలని ప్రయత్నిస్తున్నావా? నీకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నా మొబైల్లో ఉంది. నా మొబైల్ హర్ష గారికి ఇచ్చాననుకో, తిన్నగా నీతో పాటు ఇంటికి వెళ్ళడు, తిన్నగా కోర్టుకు వెళ్ళి విడాకుల కోసం అప్పీల్ వేసి వస్తాడు అని చెప్పి అంటుంది. ఇక వెంటనే రాసి అలర్ట్ అయిపోయి, అయ్యో ఏదో నేను కోపంలో నా భర్త మీద ప్రేమతో నీ మీద చెయ్యెత్తాను, కానీ నీ మీద నాకెందుకు కోపం? అయినా మనం చూసేవన్నీ నిజమా ఏంటి? మన కళ్ళే మనల్ని ఒక్కోసారి మోసం చేస్తాయి. ఆడ మగ మధ్య వేరే ఏదో ఉందని ఎందుకు అనుకోవాలి? మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందని అనుకోవచ్చు కదా. దయచేసి దీన్ని మనసులో పెట్టుకోవద్దు హారిక, నువ్వు నాకు ఫ్రెండ్వే, నా భర్తకి నువ్వు ఫ్రెండ్వే అయినప్పుడు నాకు కూడా నువ్వు ఫ్రెండ్వే. ఇక నీ మీద నాకు ఏ కోపం లేదు. మీరు ఎంతసేపు అయినా షాపింగ్ చేయొచ్చు, ఎక్కడికైనా తిరగచ్చు, నేను ఏమీ అనుకోను అని అంటుంది. ఒక్కసారిగా తనలో మార్పు చూసి చూసేవా రాసి మెంటాలిటీ, అందితే జుట్టు, అందకపోతే కాలు. తన గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉందని తెలుసుకొని ఎక్కడ హర్షకి చూపిస్తానో నన్ను భయపడి నన్ను ఎంతలా కన్విన్స్ చేస్తుంది. నాకు కూడా ఇదే కావాలి, నీ పర్మిషన్ కావాలనే కదా నా ప్లాన్ కూడా. హర్ష నేను విచ్చలవిడిగా తిరగాలి అన్నా, ఇద్దరం ఒక్కటవ్వాలన్నా నిన్ను ఇలా భయపెట్టాలి, అప్పుడే నువ్వు మాకు పర్మిషన్ ఇస్తావు. నువ్వు పర్మిషన్ ఇస్తే హర్షని నా వాడిని కూడా నేను చేసుకోవచ్చు చట్టపరంగా అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. ఇక హర్ష ఏంటి ఏంటి హారిక గారు, ఏదో చెప్పాలని చెప్పి మధ్యలోనే ఆపేసావేంటి, నీ మొబైల్ ఫోన్లో ఏముంది అని అంటే, ఊరుకోండి హర్ష గారు, నేనేదో తమాషా కన్నాను, అవసరమైనప్పుడు చెబుతాలేండి, ఇప్పటికైతే ఈ విషయం వదిలేండి అని కవర్ చేస్తుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది? హారిక చేతిలో కీలు బొమ్మలాగా రాసి మారిపోయింది. హారిక ఎలా ఆడిస్తే అలా రాసి జీవితం సాగబోతుంది. రాసి ఇష్టప్రకారమే హర్షని పెళ్లి చేసుకోబోతుంది హారిక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్